హాయ్ గాయస్, తెలుగు టెక్ ఆఫీస్కి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మన ఫోన్పే నుండి వేరే వాళ్ళ బ్యాంక్ అకౌంట్కి మనీ ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేయాలి, ఏ విధంగా సెండ్ చేయాలి అనే దాని గురించి వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గాయస్, మనకి ఫోన్పే ఉంది కాబట్టి సరిపోయింది. ఇప్పుడు మన అమ్మ వాళ్ళకి కానీ నాన్న వాళ్ళకి కానీ మన ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఫోన్పే లేదు కాబట్టి వాళ్ళకి ఎట్లా మనీ సెండ్ చేయాలంటే, వాళ్ళకైతే బ్యాంక్ అకౌంట్ ఉంటుంది కదా, వాళ్ళ బ్యాంక్ అకౌంట్లకి మనం మనీ సెండ్ చేస్తే వాళ్ళు బ్యాంక్ దగ్గరికి వెళ్ళి మనీ అయితే విత్డ్రా చేసుకోవచ్చు అనమాట. అట్లాగా మన ఫ్యామిలీ మెంబర్స్ కానీ రిలేటివ్స్ కానీ ఎవరికైనా సరే మన ఫోన్పే నుండి బ్యాంక్ అకౌంట్కి మనీ ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీ ఫోన్పే యాప్లో ఓపెన్ చేసిన తర్వాత ట్రాన్స్ఫర్ మనీ అని ఉంటుంది పైన, ట్రాన్స్ఫర్ మనీలో టు అకౌంట్ అని ఉంటుంది, ఈ బటన్ మీద క్లిక్ చేసుకోవాలి. ఈ బటన్ మీద క్లిక్ చేస్తే సెండ్ మనీ డైరెక్ట్లీ టు ఎనీ బ్యాంక్ అకౌంట్ అని ఉంటుంది. కింద చూసుకోండి, యాడ్ అరే రెసిపెంట్ బ్యాంక్ అకౌంట్ అని ఉంది, దీని మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేస్తే మీరు ఎవరి అకౌంట్కి అయితే మనీ సెండ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ బ్యాంక్ నేమ్ ఏంటి. ఇప్పుడు నేను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి మనీ సెండ్ చేయాలనుకుంటున్నాను ఆ బ్యాంక్కి కాబట్టి ఇక్కడ సెర్చ్ బాక్స్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఆ బ్యాంక్ నేమ్ టైప్ చేసుకోవాలి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని టైప్ చేస్తే ఇక్కడ చూసుకోండి అకౌంట్ నెంబర్ వస్తుంది. మీరు ఏ నెంబర్కి అయితే ఏ బ్యాంక్ అకౌంట్కి పంపించాలనుకుంటున్నారో ఆ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట. సేమ్ పైన ఎంటర్ చేసిన నెంబర్ని కింద కూడా అంతే సేమ్ ఎంటర్ చేయాలి. ఇక్కడ ఎంటర్ చేసేసిన తర్వాత కొన్ని బ్యాంకులకి ఏంటంటే ఐఎఫ్సి కోడ్ డిఫాల్ట్గానే తీసుకుంటానే, కొన్ని బ్యాంకులకి ఏంటంటే ఐఎఫ్సి కోడ్ మనం ప్రొవైడ్ చేయాలి. ఇప్పుడు నేనే ఉన్నా, మా ఫాదర్కి ఫోన్పే అకౌంట్ లేదు, ఓన్లీ బ్యాంక్ అకౌంటే ఉంది. మా ఫాదర్కి ఒక 500 రూపీస్ సెండ్ చేయాలంటే ఎట్లాగంటే, మా ఫాదర్కి ఉన్న బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇక్కడ ఏదైతే ఉందో అకౌంట్ నెంబరు, ఆ అకౌంట్ నెంబర్ ఎక్కడ ఎంటర్ చేయాలి, సేమ్ అకౌంట్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయాలి, ఐఎఫ్సి కోడ్ కూడా అంతే. ఇప్పుడు మా ఫాదర్ది ఎక్కడ విజయవాడ బ్రాంచ్ అనుకోండి, ఆ విజయవాడ బ్రాంచ్ని ఆ విజయవాడ బ్రాంచ్ ఐఎఫ్సి కూడా ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత అకౌంట్ హోల్డర్ నేమ్ మా డాడీ యొక్క పేరు చేస్తే ఇక్కడ సరిపోయింది అనమాట. మీరు ఏ అకౌంట్కి అయితే సెండ్ చేస్తున్నారో ఆ అకౌంట్ వాళ్ళ యొక్క పేరు ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసేసిన తర్వాత ఐఎఫ్సి కోడ్ చూసుకోండి, ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఐఎఫ్సి అని ఉంది కదా. కొన్ని బ్రాంచ్లు ఇప్పుడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి అయితే ఐఎఫ్సి కోడ్ అడగట్ల, కొన్ని చిన్న చిన్న బ్యాంకులు ఉంటే వాటికైతే ఐఎఫ్సి కోడ్ మనం ఎంటర్ చేయాలి, దీనికైతే అవసరం లేదు. ఇట్లా అకౌంట్ నెంబర్ కూడా ఇచ్చేసిన తర్వాత ఈ ఐఎఫ్సి కోడ్ ఇవన్నీ కరెక్ట్గా ఇచ్చేసిన తర్వాత అకౌంట్ హోల్డర్ నేమ్ కూడా ఇచ్చేసిన తర్వాత కన్ఫర్మ్ అనే బటన్ మీద క్లిక్ చేసుకోవాలి. కన్ఫర్మ్ అనే బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఎంటర్ అమౌంట్ అని ఉంటుంది. ఇక్కడ మీరు మీ ఎవరికైతే మనీ సెండ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఎంత డబ్బులు సెండ్ చేయాలనుకుంటున్నారో ఇక్కడ అమౌంట్ అయితే ఇక్కడ టైప్ చేయండి. 500 అయితే 500, 300 అయితే 300, 1 లాక్ అయితే 1 లాక్, ఎంత కావాలంటే అంత మీకు ఇష్టం వచ్చింది ఇచ్చేసేయండి. మీరు ఏ పర్పస్కి వాళ్ళకి ఇది మనీ సెండ్ చేస్తున్నారనేది కూడా ఇక్కడ రాసుకోవచ్చు. మీరు ఏదైనా డీటెయిల్స్ ఇది మనీ గురించి ఏదైనా రాయాలంటే ఇది రాసేసుకోవచ్చు. అవసరం లేదంటే వదిలేసేయండి. అవసరం లేదు వదిలేసిన తర్వాత ఇక్కడ సెండ్ అని ఉంటుంది, సెండ్ బటన్ మీద ఎప్పుడైతే క్లిక్ చేస్తామో, నేను స్క్రీన్ రికార్డ్ పెట్టా కాబట్టి బ్లాక్లో వస్తుంది గుర్తుపెట్టుకోవాలి, సెండ్ అనే బటన్ మీద ఎప్పుడైతే క్లిక్ చేస్తామో ఇక్కడ ఏంటంటే యూపీఐ పిన్ అడుగుతుంది. మీ యొక్క ఫోన్పే ఏదైతే ఉందో యూపీఐ పిన్ అడుగుతుంది. యూపీఐ పిన్ ఎంటర్ చేస్తే మనకు ట్రాన్సాక్షన్ అనేది సక్సెస్ఫుల్ అవుతుంది, మన ఫోన్పే నుండి డబ్బులు కట్ అయ్యి ఎవరి బ్యాంక్ అకౌంట్ నెంబరు అయితే ఇచ్చామో వాళ్ళ బ్యాంక్ అకౌంట్లోకి మనీ అనేది వెళ్ళిపోవడం జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా అది చేసుకోవచ్చు. ఇప్పుడు నేను వేరే ఐఎఫ్సి కోడ్లు వేరే వాటికి ఐఎఫ్సి కోడ్లు ఎంటర్ చూద్దాం అనమాట. ఇప్పుడు వేరే బ్యాంక్ తీసుకున్నాను, ఇక్కడ చిన్న బ్యాంక్ ఏంటంటే పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ తీసుకున్నాను, పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ అనమాట, పేటిఎం పేమెంట్స్ బ్యాంకు. తీసుకున్న తర్వాత ఇక్కడ చూసుకోండి నేను నా యొక్క అకౌంట్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. ఎంటర్ చేసేసి ఇక్కడ అకౌంట్ నెంబర్ పైన ఏదైతే అకౌంట్ నెంబర్ ఇచ్చేసామో కింద కూడా అదే అకౌంట్ నెంబర్ ఇచ్చేసేయాలి. ఐఎఫ్సి కూడా ఇక్కడ టైప్ చేయాలి. చూసుకోండి దీనికైతే ఐఎఫ్సి కూడా అడుగుతుంది, ఎస్బీఐకి అయితే అడగట్లేదు, పెద్ద పెద్ద బ్యాంకులకి ఐఎఫ్సి కూడా అడగట్లేదు. ఓన్లీ అకౌంట్ నెంబర్ టైప్ చేస్తే చాలు, డిఫాల్ట్గా అదే ఐఎఫ్సి కోడ్ తీసుకుంటుంది. చిన్న చిన్న బ్యాంకులకి అయితే ఐఎఫ్సి కోడ్ మీరు పక్క ప్రొవైడ్ చేయాలన్నమాట. ఏ దేనికైతే ఐఎఫ్సి కోడ్ అడుగుతుందో అక్కడ ఐఎఫ్సి కోడ్ ఎంటర్ చేసేయాలి. ఈ విధంగా కన్ఫర్మ్ చేసేసిన తర్వాత మీరు ఏదైతే యూపీఐ పిన్ ఉందో దాన్ని కూడా ఇచ్చేస్తే ట్రాన్సాక్షన్ కంప్లీట్ అయిపోతుంది, మీ దాంట్లో నుంచి డబ్బులు కట్ అయిపోతుంది, వాళ్ళ అకౌంట్లోకి వెళ్ళిపోతాయి అన్నమాట ఎవరి అకౌంట్ నెంబర్ అయితే ఇచ్చేసారో వాళ్ళకి. ఈ వీడియో అంతే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.